హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ బిడ్డలందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా పోరు కొనసాగుతుంది దానికి సంబంధించిన అప్డేట్స్ను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలకు సంబంధించి చూడొచ్చు ప్రధానంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఏ విధంగా కొనసాగబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడబోతున్నాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టబద్ద ఎవరికి ఓటు వేస్తారు పట్టభద్రులు ఎవరిని నమ్ముతారు ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో సహా నిరుద్యోగులు అందరూ కూడా ఎవరిని నమ్మి ఓటు వేస్తారు అనేది కూడా కాస్త ఆశ్చర్యంగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనేమో వారు కొనసాగుతుంది దాంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ ను మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు ప్రధానంగా కూడా చాలా మట్టికి కూడా చాలా మట్టికి కూడా జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆ లైవ్కు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అయితే నిన్న ఒక అంశం చోటు చేసుకుంది మీ అందరికీ తెలుసు నిన్న ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా యనుముల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క వారి వారి కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్ళారు సో దాంట్లో ఒక చర్చ కొనసాగింది దైవదర్శనానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ అభివృద్ధికి దేనికి సంబంధం దేనికి సంబంధం నేను చెప్తున్నా చాలా క్లారిటీగా అతను వెళ్ళిందేమో రాష్ట్రానికి సంబంధించి కాదు తన యొక్క సొంత మొక్కులు మన భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో ఏదైనా దేవుణ్ణి ఏదైనా మనం మొక్కుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందో లేకపోతే ఏదైందో ఏదైందో లేకపోతే కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందో లేకపోతే అనుకున్నది సాధించిన అనే ఉద్దేశంతోనే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మొక్కుకున్న మొక్కులతోనే ఆయన వెళ్ళిపోయాడు అయితే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళ యొక్క భజన పత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక పాప వేమూరి రాధాకృష్ణకు బాగా తెలుసు ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఏ టైంలో ఏ విధంగా హైలైట్ చేస్తాడు అనేది ఈయనకు బాగా తెలుసు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనకు వెన్నుపోటు ఓడిచిన వ్యక్తే వేమూరి రాధాకృష్ణ గారు మీరు జర్నలిజం అనే పేరుతోని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరినీ కూడా ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరికీ తెలుసు ఈరోజు వీళ్ళ దినపత్రిక ఏం రాసింది అంటే చాలా నాకు సిగ్గుచేట అనిపించింది అరే ఒక జర్నలిజానికి ఉండాల్సిన విలువలైన వీళ్ళు రాసేది ఏంది వీళ్ళు ఒక మెయిన్ పేజీలో ఎంత పెద్ద బ్యానర్ ఐటమ్ ఏం అని రాసిండో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే వాళ్ళకి ఏమైనా అర్థమైతే రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే పేపర్లో రాయాలని నేనైతే వాళ్ళను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏం రాసిండో తెలుసా ఒకసారి చూడు రి ప్రపంచంతోనే పోటీ ఆట ఆ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలి పరిశ్రమలకు అత్యుత్తమ గమ్యస్థానం కావాలి విదేశాలలో అధ్యయనం చేసి రూపొందించండి పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం ఆదేశం ఆరు విధానాలు రూపొందిస్తామన్న అధికారులు టెక్స్టైల్ పాలసీని సిద్ధం చేయాలన్న రేవంత్ కోడు ముగిసిన వెంటనే ఏడు కొత్త పాలసీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది అంతే ఏం చేసిండు ఇంత పెద్ద టైటిల్ ఇచ్చి వాళ్ళ మనవంతో ఎత్తుకొని తిరుమలలో అతిథి గృహంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో సీఎం భార్య గీత తిరుమలకు చేరుకున్న ఆ రేవంత్ కుటుంబంతో కలిసి నేడు శ్రీవారి దర్శనం అంటూ ఒక అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం సో దీంట్లో ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటి ముఖ్యమంత్రి గారట ఏకంగా దేశవ్యాప్తంగానే ఈరోజు దేశవ్యాప్తంగా సంబంధించి ప్రపంచంతోనే పారిశ్రామిక పోటీ ఉండాలనేది వీళ్ళకి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రకటన ఇక్కడ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు రాసీలు తెలంగాణ అయిపోయింది పక్క రాష్ట్రాలతో అయిపోయింది అది కూడా అయిపోయి ఏకంగా ప్రపంచంతోనే పోటీ పడ్డ పరిస్థితి కనపడ్డా ప్రపంచంతోనే తెలంగాణ నట పోటీ పడబోతుందట అది పరిశ్రమలకు సంబంధించి అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇంత ఘోరంగా అబద్దాలు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లా నమ్ముతున్నారో నాకు తెలియదు కానీ ఈయన రాష్ట్ర ఆయనకి ఎట్లా రెక్కలు వస్తున్నాయో ఎట్లా ఆ సిర ఇంకు వస్తున్నదో నాకైతే ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో దేశాలతో పోటీ పడాలని ఆకాంక్ష ఆ దిశగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించిండు సో ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీ సరే మంచిదే ఒక అందుకు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భజన పేపర్ రాసిన కొన్ని ముఖ్యాంశాలు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కాబట్టి నేను ఈ అంశాన్ని పర్టికులర్గా గా మేము ముందు ఉంచిన ఎందుకు అంటే నిన్న ఏం జరిగింది తెలంగాణ మొన్న ఏం జరిగింది తెలంగాణ అవతలి మొన్న ఏం జరిగింది తెలంగాణ ఇది భారతీయ జనతా పార్టీ కోర్లో మాట్లాడుతున్నా ఇవాళ ఏం వారమన్నా రేపేం వారమన్నా ఎల్లుండేం వారమన్నా అన్నారు కదా నిన్న ఏం జరిగింది మొన్న ఏం జరిగింది అవతల మొన్న ఏం జరిగింది అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను నేను అడుగుతున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కళ్ళల్లో కళ్ళాలల్లో వడ్లను ఆరబోసుకొని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉంటే కనీసం కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమైన విషయం ఆ అంశానికి సంబంధించి కనీసం ఈ పేపర్లో ఎక్కడా కనబడలే నేను మొత్తం ఈ పేపర్ని గత వారం రోజులుగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా కానీ ఈయన ఒక మాట అన్నాడు అనగానే తెలంగాణ అభివృద్ధి జరిగిపోయింది ఉన్న పరిశ్రమలకే దిక్కు దివానా లేదురా బాబు అంటే దే ప్రపంచంతో పోటీ పడుతుందని మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా మట్టికి కూడా చాలా మట్టికి కూడా ఒకటే అంశం చర్చ కొనసాగుతున్నది మనం తెలంగాణ ప్రాంత బిడ్డలం అందరం కూడా మోసపోతున్నాం త్వరలో గోసపడడానికి సిద్ధంగా ఉండాలి భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులే కావచ్చు ఇతరత్ర కావచ్చు జరుగుతున్న పని ప పనులకు సంబంధించి ఇక్కడ ఏమేం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి మనందరం కూడా చూస్తున్నాం కాబట్టి నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్న ఒక అంశాన్ని ఈ తెలంగాణలో ఏంది ఆయన తుమ్మిన దగ్గిన వార్త అయినట్టుగానే ఈరోజు ఈ వార్తలు రాసుకొస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కనీసం వీళ్ళు ప్రపంచంతో పోటీ కూట్లే కూట్ల రాయిదా ఎట్ల ఏంది కూట్ల రాయిదినోడు ఎట్ల రాయిదీత్తా అనేదో సామెత ఉంటుంది ఆ బహుశా ఆ సామెతలకు సంబంధించి ఎట్లుంటుందో ఇలా భాష కూడా అట్లనే ఉంటుంది ఎందుకో తెలియని పరిస్థితి నాకైతే అర్థం కాని విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఏంటి రేవంత్ రెడ్డికి కావాలని జాకి పెట్టి కొన్ని పత్రికలు కొన్ని దినపత్రికలతో పాటు కొన్ని ఛానళ్ళు మరీ మరీ లేపుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంత దారుణంగా తెలంగాణలో ఇలాంటి పరిస్థితి అవసరమా ప్రాంత బిడ్డలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితులలో మీరు ఎందుకు కనీసం కనీసం వాస్తవాలను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎందుకు రాయలేకపోతున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన వ్యవస్థ జర్నలిజం పేరుతో ఇంత దారుణంగా తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మభ్యపెడతా ఉంటే చాలా బాధేస్తుంది నిజానికి కూడా తెలంగాణలో కనీసం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఈ తెలంగాణ రాష్ట్ర ఇలాంటి పరిస్థితులు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి ప్రపంచంతో పోటీ పడుతున్నదని రేవంత్ రెడ్డి అనగానే పాపం ఆంధ్రజ్యోతి ఆయనకు సంతోషం అనిపించి మెయిన్ పేజీలో ఇక మొత్తం ఆల్రెడీ ఒక హాఫ్ పేజీ సగం పేజీ ఈయన గురించే రాశాను ఇక ఇంకో సగం పేజీలో నాలుగు మూడు రెండు మూడు వార్తలు వేసిండా అయిపోయింది సుశీరా ఇది ఇది ఈ పత్రిక యొక్క లక్ష్యం అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి నాకున్న సమాచారం మరకు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిందంటే బహుశా ఆంధ్రజ్యోతి రామకృ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే తప్ప ఇంకెవరికి ఇయ్యలే తర్వాత తర్వాత వీరు కానీ ముఖ్యమంత్రి అయిన ముప్పై రోజులలో జరిగిన ఒక అద్భుతమైన ఘనకార్యంగా చెప్పచ్చు ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశాన్ని చూసుకుందాం మేడిగడ్డపై జియో ట్యూబ్వాల్ జియో ట్యూబ్వాల్ చుట్టూగా గ్యాబింగ్ బాక్సుల ఏర్పాటు ఐదు వందల మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుతో తాత్కాలిక కట్ట కన్నపల్లి వద్ద నిర్మాణం పది కోట్ల అంచనా వ్యయం ఇక నవంబర్లో నిర్మాణ ప్రారంభం నెలలో పూర్తి అంచు కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసే పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఏం జరిగింది అంటే ఈ మేడిగడ్డ పంచాయతీ ఎవరు చెప్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తే ఇన్నాడా పోనీ ఆయన కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిపుణులు ఆ సీనియర్ ఇంజనీర్లు చెప్తే ఉన్న రేవంత్ రెడ్డి ఇన్నాడా ఇన్లే కదా ఆయనకి ఎవరు చెప్పాలనో వాళ్ళు చెప్తనే వింటాడు సో ఇప్పుడు అదే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది జస్టిస్ గారు చెప్పిన తర్వాత వారి ఆదేశాలు రావడంతోనే మేడిగడ్డకు సంబంధించిన పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామంటూ కేబినెట్కు సంబంధించి చర్చ కొనసాగింది అంటే మీరు అందరూ ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రధానంగా కూడా మేడిగడ్డపై జియో ట్యూబ్ వ్యాల్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏంది అంటే కేవలం అది ఎవడు చెప్తూ తింటాడో వాడు చెప్తేనే తింటారు రేపు పొద్దుగాల మనం చెప్తుంటారు కేంద్రం రెండు అక్షంతలు వేయంగానే హుటాహుటినా ఈయన ఏం చేస్తాడంటే పూర్తి స్థాయిలో కూడా పరుగులెత్తాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక మరో అంశాన్ని పోదాం సిబిఐకి చిక్కిన ఏంది సిబిఐకి చిక్కిన సిబిఐ మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్ హైకోర్టు ఆదేశాలతో కాలేజీలలో తనిఖీలు యాజమాన్యాల నుంచి భారీగా వసూలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఓ ఇన్స్పెక్టర్ విస్తృత సోదాలు సొమ్ము పట్టువేత మరో ఇన్స్పెక్టర్ సహా పదమూడు మంది అరెస్ట్ కాలేజీలలో చైర్మన్లు డైరెక్టర్లు ప్రిన్సిపాల్ మధ్యవర్తుల ద్వారా సహా ఇరవై మూడు మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది సాధారణంగా ఏదైనా అవినీతి జరిగితే సిబిఐ దర్యాప్తు జరుగుతుంది కానీ స్వయంగా సిబిఐ అధికారులు అవినీతి పైన సిబిఐ దర్యాప్తు జరుగుతున్న విచిత్ర పరిస్థితి మధ్యప్రదేశ్లో నెలకొంది ఆ రాష్ట్రంలో నర్సింగ్ కాలేజీలో అవకతవకలు గుర్తించి నివేదిక ఇవ్వమని ఆ రాష్ట్ర హైకోర్టు సిబిఐని ఆదేశిస్తే అక్రమాలను గుర్తించిన మాట అటు స్వయంగా సిబిఐ అధికారులే అవినీతికి పాల్పడ్డారు కాలేజీలలో సౌకర్యాలు లేకపోయినా అంతా బాగానే ఉందంటూ సర్టిఫికేట్లు ఇచ్చారు ఇందుకోసం ఒక్కో కాలేజీ దగ్గర నుండి రెండు నుండి పది లక్షల వరకు వసూలు చేశారు ఈ భాగోత్వం బట్టబయాలై పదమూడు మంది సిబిఐ ఏది పదమూడు మంది సిబిఐ పదమూడు మందిని సిబిఐ అరెస్ట్ చేసింది వీరిలో ఇద్దరు స్వయంగా సిబిఐకి చెందిన ఇన్స్పెక్టర్లు ఉన్నారు మధ్యప్రదేశ్లో ప్రస్తుతం ఈ నర్సింగ్ స్కామ్ సంచలనం సృష్టిస్తుంది రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలల కనీస సదుపాయం లేకపోయినా నడుస్తున్నాయన్న దాఖలైన ఓ పిటిషన్పై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో హైకోర్టు సిబిఐని ఆదేశించింది ఇప్పుడు ఈ దేశంలో మీరు నమ్మడానికి ఏది ఉండదు గుర్తుపెట్టుకోరి అంతా కూడా ఏంది అన్నా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఈడీ కానీ ఐటీ కానీ లేకపోతే ఇంకేమైనా ఆ దర్యాప్తు సంస్థలు కానీ అన్నీ కూడా అవినీతి మరకలతో రాజ్యం ఇక్కడ అవినీతి మరకలతో రాజ్యం వెళ్తాయని చెప్పడానికి ఒక స్పష్టమైన ఆధారాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ చర్యను చూస్తే మీరు అందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఈ దేశంలో ప్రధానంగా కూడా ఎటువైపు చూసినా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది ఏంటిది అది అంటే అంత అవినీతిమయం అనే ఒక ట్యాగ్ లైన్ మీకు కనబడుతుంది ఇది దర్యాప్తు సంస్థలు ఒకటే కాదు తెలంగాణలో కూడా ఇప్పటికీ చాలామందిని బెదిరిస్తున్న తీరు కానీ ఇతరత్ర కానీ వాటితో పాటు చాలా అంశాలు కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో రేపు పొద్దుగాల భవిష్యత్తులో కూడా ఏకంగా సిబిఐ అధికారులకు సంబంధించే వాళ్ళ మీద వాళ్ళ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కూడా ఒక చర్చ జరుగుతుంది ఏంటిది అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఏంది పోలీసులు రాజ్యం మాది కదా అని పోలీసులను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో అక్రమ కేసులు పెట్టడం కాని అనేక మందిని ఇబ్బంది పెట్టడం కాని ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూసాం సో పొద్దుగల భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక పాపం ఆంధ్రజ్యోతి ఆయనకు నిన్న కోపం వచ్చింది ఎందుకు కోపం ఈ పత్రిక ఆయనకు మస్తు కోపం వచ్చిందట నిన్న ఎందుకు అని నేనంటే దీని గురించి కొంచెం ఎంక్వైరీ చేసిన ఒక వార్తది అని ఒక పెద్ద మనిషి చెప్తే నేను ఏ ఏం రాస్తారు అనుకున్నా సహజంగా ఈ పేపర్ను నేను చదువు పక్కన పడేస్తాను నాకు తెలిసి ఇది దిశ పేపరు వెలుగు పేపరు ఇవన్నీ కూడా కేవలం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వారి వారి ఏంది అంటే వారి నేతలను నేతలను సంతృప్తి పరిచేందుకు మాత్రమే ఈ పత్రికలు రాస్తున్నాయి నిజమైన జర్నలిజం అయితే ఎప్పుడో చచ్చిపోయింది ఆ కాస్తో కూస్తో మాలాంటి వాళ్ళతోని మళ్ళీ దానికి ప్రాణం పోసే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ నిజంగా చెప్పాలంటే ఏం రాసిండు అంటే తెలంగాణలో మీ అందరికీ తెలియంది కాదు ఒక చర్చ జరుగుతుంది ఏం చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎక్కడ ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చిళ్ళు అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఏమని చేర్చిళ్ళు మేము పన్నెండు వందల ఎనభై ఆరు రూపాయలకు సంబంధించిన ఎనభై మూడు ఎనభై ఆరు రూపాయలు ప్రస్తుత ధర ఉంది ఐదు వందలు బోనస్ ఇస్తాం మొత్తం వడ్లన్నీ కొంటామని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఈరోజు ఏం జరిగింది కేవలం సన్నాలను మాత్రమే కొంటామన్న పరిస్థితులలో ఈ దొడ్డు బియ్యం ఉన్నది కదా ఈ దొడ్డుకు సంబంధించి దీని గురించి ఇప్పుడు ఈయన రాస్కొచ్చింది ఎందుకంటే రేవంత్ రెడ్డిని వెనుక ఎనుకుంచి నడిపయాలి కదా రేవంత్ రెడ్డిని బ్యాక్ బోన్ లెక్కుంచి రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలోనే వాళ్ళ భుజం మీద వేసుకొని నెత్తి మీద వేసుకొని ఇప్పుడు మోస్తున్నారు ఇగో దానికి ఎగ్జాంపుల్ ఇది దొడ్డు బియ్యం దొడ్డ భారం ఏంది ఇక్కడ ఒకసారి చూడాలి ఏంది వాడకం లేదు పేరుకుపోతున్న నిల్వాలు సన్నాలకే డిమాండ్ దిగుమతి తక్కువ ఆ దిగువ దీంతో సాగు అన్నదాతల దీంతో సాగుకు అన్నదాతలు వెనుకంజ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయిలే చేసి ఇక్కడ ఏంది అంటే ఐదు వందలకే బోనస్తో ప్రోత్సాహం సన్నాలకే సై అంటున్నారన్న ప్రభుత్వం ఇక చూసిన సిగ్గు శిరం ఉండాలి ఏవనికన్నా రాష్ట్రానికి అయినా ఇది నాకు చదవనీకి నాకే భారం అనిపించింది నేను చెప్పలే ఈ ఆంధ్రజ్యోతి పేపర్ అయిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మిస్లైడ్ చేస్తున్నాడు మిస్లైడ్ చేస్తున్నాడు మిస్గైడ్ చేస్తున్నాడు నీకు అంత రోషం పౌరుషం ఉంటే పోయి న్యాయస్థానాల మీద నువ్వు పెట్టుకో పెట్టుకొని ఏమన్నా పెట్టుకొని పోయి జైల్లో పదేళ్ళు కాదు వందేళ్ళు ఉండడానికైనా సిద్ధం నేను వరకు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన నేను వాదించాలి ఈరోజు దొడ్డు బియ్యం పండించిన తర్వాత ఇదే మేనిఫెస్టోలో షిగ్ అనిపిస్తలేదు ఈ రాతల రాష్ట్రానికి ఏమని చెప్పిండు ఇక్కడ వంద ఐదు వందల బోనస్తో ప్రోత్సాహం ప్రోత్సాహం ఇవ్వడం అడిగిండు కనీసం మద్దతు ధరకు సంబంధించి ఐదు వందలు పెట్టి మేము కొంటామని చెప్పాడు ఈయన ప్రోత్సాహం అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఏంది సన్నాలకే దొడ్డు బియ్యం అట్టా భారం అయిపోయినాయట వా ఇంకా దొడ్డు బియ్యం తింటున్నారా లేకపోతే దాన్ని పట్టించుకొని పిండి చేసుకొని ఏంది రొట్టెలు చేసుకొని తింటున్నారా లేదా అంటే నీకేం తెలుస్తుంది ఏసీలలో బంగ్లాలలో వాని వీని బెదిరించి వానివిని బెదిరించే నువ్వు పైకి వచ్చినవు తప్ప ఈ తెలంగాణలో ఏదో నువ్వు నీతి నిజాయితీగా వచ్చి పీక్ పెట్టింది ఏం లేదు ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు నీ పేపర్ల నీ పేపర్ల బ్యాంచేస్ సవాల్ నేను చెప్తా ఉన్నా నీ పేపర్ల అన్నదాతల గురించి రాసినవా ఎక్కడన్నా వడ్లు తడిసిపోతా ఉంటే రాసినవా చిన్నారులు చనిపోతే రాసినవా ఆటో డ్రైవర్ల ఆత్మహత్య గురించి రాష్ట్రవా ఏం రాసినావు నువ్వు ఈరోజు అట దొడ్డు బియ్యం అనేది పూర్తి స్థాయిలో అట ఇబ్బందులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట దాన్ని కొనటోడు లేడట సో పూర్తి స్థాయిలో ఆ దొడ్లకు సం దొడ్డు బియ్యానికి సంబంధించి భారం అయిపోతున్నదట కాబట్టి సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తే అది లాభం చేకూరుతుందని ఈయన చెప్పిన పరిస్థితి చెప్తాను ఎవరు ఆంధ్రజ్యోతి పత్రిక అయి చెప్తాడు ఆంధ్రజ్యోతి పత్రిక అయినా చెప్తున్న విషయం ఇది దొడ్డు బియ్యం అనేది దొడ్డ భారం అయిపోయింది కాబట్టి ఐదు వందల ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడ్రా మాకేమన్నా మేమేం పని చేస్తానో అని ప్రోత్సాహం అడిగిండు మీ పేపర్లల్లో యాళ్ళ కోసం కకృతి కోసం దీన్ని ఇట్లా చేసుడు తప్ప పెద్దగా పీకి పెట్టింది ఏమీ లేదు ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ పేపర్ ఎంత అన్యాయంగా తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తూ ఉన్నదంటే ఈరోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో గురించి చెప్పురాను ఆయన అంటేనట్టే ఐదు వందల రూపాయల బోనస్తోని ప్రోత్సాహం ఇస్తున్నది అని చెప్పి రాతలు రాత్తాండి ఇది ఏం రాతలు నువ్వు దేనికోసం చంద్రబాబుకు కే పాల్ ఏం పాపం కే పాల్ నిన్నుతో నీతోని ఒక ఇంటర్వ్యూలో చెడు కూడా ఆడుకున్నాడు ప్రస్తుతం వైరల్ అవుతుంది కదా అది ఎప్పటి నుంచో నువ్వు నిజంగా చంద్రబాబుకు దత్తత పుత్రుడు లాంటి తెలంగాణలో పక్కా మీడియాలో నువ్వైతే అలాంటి పరిస్థితే కనబడుతుంది నాకు ఈయన రాసుకచ్చిండట దొడ్డు బియ్యం సన్న బియ్యానికి సంబంధించట భారం అవుతుందట ఈయన పోయి చూసిండట రాస్కచ్చిండ ఇక పోలీసులు చిచ్చిచ్చి తుత్ తుత్తు కొంతమంది అధికారులను చూస్తూ ఉంటే ఇది పల్లెళ్ళల్లో వినబడుతున్న మాట అయితే ఏసీపీ వాళ్ళలో ఏసీపీ పోలీస్ ఆఫీసర్లు ఎంత నీచులు అంటే కొంతమంది తు ఇలా బతుకులు చేడా అనిపిస్తుంది ఒకడేమో వాళ్ళ చేతుల లాఠీ ఉన్నదని కొచ్చి చంపుతాడు ఇంకోడేమో అక్రమ కేసులు బనాయిస్తాడు ఇంకోడేమో విచారణ పేరుతో ఇబ్బంది పెడతాడు ఈ వ్యవస్థ ఎట్లా తయారైందంటే వందకు వంద శాతం నమ్మకాలను విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ప్రస్తుతం ఏసీపీ వలయంలో ఏ ఏసీపీ వలలో ఏసీపీ అంటూ కూడా ఏసీబీ ఏసీపీ సారణ మంచి లేదు ఇది ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు తెలంగాణలో పది చోట్ల ఏపీలోని మూడు ప్రాంతాలలో ఏసిపి ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు అరవై తులాల బంగారం సీజ్ రెండు తెలుగు రాష్ట్రాలలో విలువైన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తింపు పదిహేడు డాక్యుమెంట్ల స్వాధీనం విలువ మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు మార్కెట్ విలువ ఇరవై ఐదు పైగా అని అంచనా విచారణ అనంతరం నేడు కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ పదిహేను వందల కోట్ల సాహితీ ఇన్ఫ్రా మోసంలో విచారణ అధికారి ఆ కేసు వచ్చిందంటే కాసులు పడాల్సిందే లేదంటే పురాణం బూటి కాలితో తన్నుతాడు బాధితుల్ని భయపెట్టుడు నేరగాళ్ళ కొమ్ము కాసుడు సంపన్నులే ఆయన లక్ష్యం డబ్బులు దండుకోవడమే నైజం ఇలాంటి మూర్ఖులు నీచులను వీళ్ళను ఎన్కౌంటర్ చేసేయాలి ఇలాంటి నీచులను ఎన్కౌంటర్ చేయాలని నేను చెప్తున్నా కదా చెప్తున్నా కదా పోలీసు వాళ్ళు అనగానే ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసిండని ఏందన్నా లైవ్లో మార్నింగ్ న్యూస్ చూస్తున్నా ఊకే మా పోలీసు వాళ్ళ బెడబడుతున్నా అంటే ఇక మీ వల్ల చక్కదనం ఇది గతంలో ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మధ్యకాలంలో ఒక సన్నాసి ఒక హౌలేగాడు రివాల్వర్ కనతల పెట్టి ఒక వాళ్ళ ఇంట్లో పని పనిచేసే అమ్మాయిని అత్యాచారం చేసిండు ఆయన ఎన్కౌంటర్ చేసిండా సజ్జనార్ చేయలే కదా మీ ఏం తక్కువ ఉన్నాయి అనుకుంటున్నరా ఎవడు భయపడీడా పోలీసు వ్యవస్థ ఇక చూడు ఈ నీచున్న ఏం చేయాలి ఎన్కౌంటర్ చేయాలి వీడి 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 యొక్క అలవాట్లు ఏంది అంటే ఏదైనా కేసు వచ్చిందా డబ్బు ఇస్తే ఓకే డబ్బితే ఓకే ఇప్పుడు నీతి నిజాయితీ పరుడు న్యాయం ఉన్నటోడు చోడు ఏడు ఉంటుంది వాళ్ళ దగ్గర ఉండదు కదా అలాంటి వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళది ఏంది బూటుతో తన్నుడు కాలుతో తన్నుడు వాళ్ళని అడ్డమైన బూతులు తిట్టుడు ఇది ఈయన పని ఎవడైతే దొంగలంగా ఉంటాడో వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటూ ఆ శిబార్షును తోపు తురుము అని చెప్పే పరిస్థితి కనబడుతుంది ఈయనది ఇది ఈయన పరిస్థితి అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధికారి యొక్క పరిస్థితి ఈ అధికారి గురించి పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు ఎప్పటినుండో పాపం మా మిత్రులు కొంతమంది ఈయన గురించి రాస్తా ఉన్నారు దొరకబట్టి దొరకబట్టి చాలామంది ఆఫీసర్లు ఉన్నారు బయటపడే దొంగలు కొంతమంది అయితే బయటపడని సన్నాసులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటపడాల్సిన ఆవశ్యకత ఉంది ఒక్కొక్కడు ఎంత లంగా అంటే పోలీసు ఉద్యోగాల కాకి సొక్క వేసుకొని తెలంగాణ ప్రాంతంలో చాలామంది బిడ్డలను అమాయకులను పొట్టలను పొట్టను పెట్టుకున్న దుర్మార్గులు చాలామంది ఉన్నారు నేను చెప్తా ఉన్నా కదా ఏసీపీ వలకు పెద్ద అవినీతి తిమ్మంగలని చెప్పింది ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ లో ఏసీపీ టీమ్ త్రీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీపీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు అశోక్ లోని ఆయన ఇంటితో పాటు ఆయన సంబంధికుల ఇల్లు సహా తెలంగాణలో పది చోట్ల ఆంధ్ర ఆంధ్రాలో మూడు చోట్ల అంటే విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెం అనకాపల్లి జిల్లా రోలుగుంట చూడవరం కలిపి మొత్తం పద్నాలుగు చోట్లలో ఏకకాలంలో కూడా ఏంది సోదాలు నిర్వహించారు చెప్పిన కదా కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది ఏ బాబు రంజిత్ నేను కొత్తగా వచ్చిన ఆఫీసర్ని నువ్వేంది నీ ఏంది అని అన్నావు కదా ఇది నీ ఇది నీ కేసు కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు సిసిఎస్కు సంబంధించిన సిపి ట్రాన్స్ఫర్ నా కేసును టేక్ ఓవర్ చేసిన ఏసీపీ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఈయన పరిస్థితి ఇది వాస్తవాలు తీసుకపోయి కంప్లైంట్ చేస్తుడే మనం నిజాయి న్యాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాస్త లేటుగా వస్తుంది ఒక ఇట్లా కనబడుతుంది దొంగలను బయట పెడతానే అని చెప్పిన కదా వీళ్ళు ఎంత ఘోరం అంటే ఇంకొక ఆయన ఇంకొక పదిహేను రోజులు కాబట్టి రో పెద్ద స్థాయి అధికారి కూడా మీకు బయటకు వస్తాడు ఇదే పోలీస్ వ్యవస్థ టార్గెట్ పోలీసులే నాకు వీళ్ళు కరెక్ట్ పనిచేస్తే ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కరెక్ట్ పనిచేస్తే ఈ తెలంగాణ స్వచ్ఛ మంచి హాయిగా ఉంటుంది కానీ ఈరోజు తెలంగాణలో వీళ్ళు ఏంది అంటే ఏదైనా కేసు వచ్చింది అంటే చాలు వీళ్ళకి పండుగ ఇక అరే సామాన్యుడు న్యాయం కావాలంటే ఇక పోలీస్ స్టేషన్లో న్యాయం ఎక్కడిది గిసంటి బాడకవులు కాడ వీడో ఆఫీసర్ వీడో మనిషి వీడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా గింత దారుణమా పదిహేను వందల కోట్ల సాహితీ ఇన్ఫ్రాలో మో మోసంలో విచారణాధికారిగా ఉన్నాడట ఇక జూడూరి ఈయన టార్గెట్ తెలుసా తెలుసు ఉన్నోడే ఈయన టార్గెట్ డబ్బు లేకపోతే ఈయనకు ఏంటంటే చీడపురుక్ కంటే అధ్వానంగా కనబడతాడట వాడు ఇగో పోలీస్ వ్యవస్థకి ఇంత ఇంత అద్భుతంగా ఉన్నది ఎవరైనా మాట్లాడితే చూపెట్టే ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం ఇగో ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలు ఎట్లా రాస్తాడు అనడానికి ఇదొక ప్రధానమైన ఎగ్జాంపుల్ ఈ పేపర్ అనేది తెలంగాణ కంటే తెలంగాణ కంటే ఆంధ్ర వార్తలనే ఎక్కువ రాస్తుంది ఇక దానితో పాటుగా మన ప్రధానమైన పత్రికలు చూసుకుందాం అవి భజన పేపర్లు ఉన్నాయి కదా సరే భజన పేపర్లకు సంబంధించి ఒకసారి కంప్లీట్ చేద్దాం రాష్ట్ర గీతం నిడివిడి రెండు నిమిషాలు అందశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి జూన్ రెండును ఆవిష్కరించనున్న సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కలిసిన అందశ్రీ కీరవాణి వీళ్ళిద్దరు కలిసి ఎందుకు అంటే ఇక్కడ అందశ్రీ అనే వ్యక్తి ఏం చేసిండు అంటే ఆయన ఇంటర్వ్యూ చేసిండు ఇక కీరవాణి అంటే తెలుసు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన చెప్పు చేతల్లోకి రావాలని ఆల్రెడీ ముఖ్యమంత్రిని ఇప్పటికే డైరెక్టర్లు కలిసి చాలా మంది కూడా కలిసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఏంది అంటే జే జే హే తెలంగాణకు సంబంధించి అంతే కదా ఈయన రాసిన దాంట్లో గదే ఉంటుంది ఇంకేముంటుంది జనని జే కేతనం అనే పాటకు సంబంధించి సంగీతం అందిస్తున్నాడు అనేది ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి మరి దీన్ని సోనియా గాంధీతో ఎందుకు ఆవిష్కరిస్తున్నారంటే పన్నెండు వందల మంది విద్యార్థుల పన్నెండు వందల మంది తల్లుల గర్భకోశకు నేను కారణం ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు బలి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ యువత మీద హుక్కుపాదం మోపి వాళ్ళను లాఠీలతో తన్నడం వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం కొంతమందిని సంపేసినాం సో దాని యొక్క ప్రతీకాలమే దాని యొక్క అంటే ఫలితమే నేను నచ్చి ఆ పాటను ఆవిష్కరిస్తా అని సోనియా గాంధీ చెప్పినట్టున్నది వీళ్ళు గంతే అనుకుంటాను నేనైతే నాకు తెలిసినంతవరకు నాకు నాకున్న సోర్స్ ప్రకారం నాకు అందిన సమాచారం ప్రకారం ఇదే రాష్ట్ర గీతం నిడివిడి రెండు నిమిషాలు ఎందుకంటే అందశ్రీ మొన్న ఇంటర్వ్యూ చేసిండు కదా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు అంత ఇది అంత ఏంది అంటే ప్లానింగు ఫస్ట్ నువ్వు పోయి ఇది చేయి తర్వాత రా తర్వాత ఇట్లా నేను సన్మానిస్తా తర్వాత ఇది చేద్దాం తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదో చేసినట్టుగా చూపెడదాం గంటే అంతకు మించి ఏం చేస్తారండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఆగం చేస్తుంది తప్ప ఇక సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు ఏంది మహిళా సంఘాలకు అప్ప చెప్తున్నావా ఎందుకు మొన్న ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ఇరవై ఐదు వేలలోపు పనులన్నీ కమిటీ అనుమతితోనే భరిబాట బాధ్యతలు కూడా అప్పగింత ఓకే ఎందుకంటే ఇప్పటికే బస్సులల్లో ఫ్రీ బస్సుతోనే పంచాయతీ మొదలుపెట్టిను ఇక బల్లల్లో కూడా పంచాయతీ మొదలు పెడదామని మరో 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 కుట్ర ఎందుకంటే పాపం ఇక్కడ వీళ్లకు ప్రిన్సిపాల్ ఉండడు ఆ మండలానికి సంబంధించిన ఎంఈఓ అధికారులు ఉండరు కలెక్టర్లు ఉండరు కాంట్రాక్టర్లు ఉండరు ఏకంగా మహిళా సంఘాలను మళ్ళీ తీసుకొచ్చి ఏదైనా అయితే వాళ్ళని పెట్టి నడిపిద్దామనే రాజకీయం అంతే కదా అంతే కదా ముఖ్యమంత్రి బడులలో సర్కారు బడులలో బాధ్యత మహిళా సంఘాలు మహిళా సంఘాలు ఏడున్నాయండి ఓహో తెలంగాణలో మహిళా సంఘాలు ఉన్నాయా ఓ మై ఘాట్ ఇది నాకు తెలియదు ఎక్కడున్నారో పాపం ఎందుకంటే తెలంగాణలో మహిళా సంఘాలు ఉంటే నిన్న మహబూబాదుకు సంబంధించిన ఒక ఎవరు వాళ్ళు ఎవరు అక్కడ సంబంధించిన అవుట్సోర్స్ సిబ్బంది అవుట్సోర్స్ ఇబ్బంది అక్కడ అటెండర్గా పనిచేస్తూ ఉంటే ఆమెతో ఎవరు మాట్లాడకూడదు అంటూ జారీ చేసి ఆమెను ఎంత ఇబ్బంది పెట్టిండో చూసినాం పాపం అక్కడ మహిళా సంఘాలు కనబడలే గిదే భువనగిరిలో ఇద్దరు చిన్నారులకు సంబంధించి భవ్యం ఇంకొక చిన్న వైష్ణవి అనుకుంటా ఇద్దరు చిన్నారులు చనిపోతే మహిళా సంఘాలు కనబడలే నేను చెప్తా ఉన్నా కదా నారీ మహిళ అని చెప్పేసి మోసం చేస్తుడు తప్ప ఏం లేదు ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదంతా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్కార్ బడల బాధ్యత మహిళా సంఘాలకు అని ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మహిళా సంఘాలను ముందు పెట్టి మనలో రాజకీయం చేయడానికి చెప్పి ఇక నువ్వే చెప్పాలి సన్నాలకు ఊతం అబ్బా ఏం చెప్తావు నువ్వు నేను నిన్ను నువ్వు చెప్తావు సన్న వడ్ల సాగుకు సర్కార్ ప్రోత్సాహం క్వింటాల్కు ఐదు వందల బోనస్ రేషన్ షాపులలోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ఇన్నాళ్ళు డిమాండ్కు తగ్గట్టుగా లేని సన్నాలకు సాగు ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లు పెంచుతున్న వ్యాపారులు సన్నాలకు బోనస్ అని మాట తప్పిన గత సర్కార్ ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగే ఛాన్స్ తగ్గనున్న బియ్యం ధరలు సిగ్గు శరం ఇజ్జతి మానం ఏమన్నా ఉంటే నీకు ఆ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఏముండే మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి ఒకసారి నేను మొన్న కూడా నిన్న మొత్తం లైవ్లో మొత్తం ఇనబెట్టిన మేము ఐదు వందల రూపాయలతోని బోనస్ ఇచ్చి అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తా అని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగా విపక్షంలో చాలా కావాలన్నా సరే మీకోసం మిమ్మల్ని ఎందుకు కాదన్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నే పెడతావు మీరు మీరు చెప్పిన మాట ఇది ఇది ఎవ్వరు చెప్పలే ఎవ్వరు స్వతహాగా ఎవరు రాసింది లేదు ఏమీ లేదు మీరు సొంతంగా మీరు చెప్పిన మాట ఇగో రైతులకు పండిస్తున్నా ఎంత అయినా ఊరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఎన్ని వడ్లైనా పండించుకోరి ఐదు రూపాయ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనే బాధ్యత మాది అంటూ ఈ పెద్ద మనిషి చెప్పండి ఇప్పుడు పొంగులు ఇచ్చి మాట్లాడతాను పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం రైతులకు అర్థమైందా ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఓ ముచ్చటే చెప్తాడు ఈయనేమో ఇన్ని చెప్పిన పరిస్థితి కనబడ్డది అర్థమైంది ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పేపర్ ఆయన ఎట్లా రాస్తాడు అన్న అంటే వీళ్ళ ఓనర్ ఎవరు వీళ్ళ ఓనర్ ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరి దీంట్లో పనిచేసే వాళ్ళు అందరు ఎవరు వాళ్ళ ఎంప్లాయీస్ కొంతమంది ఉండొచ్చు ఇది దేనికోసం పనిచేస్తుంది ఈ పేపరు ఈ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది అంత ముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ప్రోత్సాహం కాదురా సాలే అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ తీర్తాలు రాష్ట్రం అందరూ మీరు హామీ ఇచ్చిళ్ళు హామీని నెరవేర్చుకుంటా అన్నారు ఆ హామీని మే కేవలం సన్నాలకు మాత్రమే పరిమితం చేసిల్లు అన్ని వడ్లు పండించుకొని నేను ఐదు వందల బోనస్ ఇస్తాను ముఖ్యమంత్రి చెప్పిండు చెవులు దొబ్బినేయా అని అంటున్నారు తెలంగాణ రైతాంగం దాని గురించి సమాధానం లేదు ఇక్కడ ఎందుకు సమాధానం ఉంటుంది శేషేటి అన్ని లంగ పనులే ఏమన్నా అంటే గత సర్కార్ మీద ఇస్తాడు చూడు నాడు బోనస్ ఇవ్వక గత బీఆర్ఎస్ సర్కార్ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చినట్లుగా చెప్పి దొడ్డు రకం వరల సాగు చేయొద్దని సన్న రకాలే సాగు చేయాలని రైతులకు తేల్చి చెప్పింది నాడు సన్నాలకు బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు అందుకు చాలా మంది రైతులు ముందు వచ్చి సన్న వర్లకు సాగు చేశారు కానీ ప్రభుత్వం మాట తప్పింది బోనస్ ఇవ్వలేదు దీంతో రైతులు బయటనే అమ్ముకొని నిండా మునిగారు సొన్నాల సాగు పెట్టుబడి ఖర్చంతా ఏది తెగుళ్ళు బెడద వల్ల దొడ్డు వడ్ల కన్నా నాలుగైదు క్వింటల్లా దిగుబడి తక్కువే వస్తుంది దీనికి తోడు ప్రైవేట్ వ్యాపారులు మిల్లల్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో సన్నవడ్ల సాగు చేస్తే ఎలాంటి ఫాయిదా ఉండదని భావించి చాలామంది ఏంది రైతులు ఆ వైపు వెళ్ళడం మానేసిర్రు అని చెప్పి రివల్ రాసిండు ఇది వెలుగు పేపర్ అయినా రాసిండు వెలుగు పేపర్ అయినా ఇంత అద్భుతంగా రాసిండు అయ్యా వెలుగు పేపర్ అయినా నీకు కన్నలేమన్నా కనబడతలేవా అని నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది ఎందుకంటే ఇప్పటికీ కూడా అకాల వర్షాల కారణంగా వడ్లన్నీ కూడా తడిసి మొలకెత్తుతున్న పరిస్థితి రైతులు కన్నీళ్లతోనే ఉన్నారు మురబెట్టుకుంటా ఉంటే నీ పేపర్లో ఇప్పటి వరకు ఈ వారం రోజులలో మీ భజన పేపర్లలో ఏడ రాలేదురా బాడకం అని తిడుతున్నారు వాళ్ళు నేను తిడతలేని రైతులు తిడుతున్నారు మీ పేపర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తారు కాబట్టి మీరు చెప్పిందే నిజం అనుకుని పాపం వాళ్ళు మోసపోతున్నారు నాలాంటి వాడు ఒకడు ఉన్నాడు ఇవన్నీ నిజాలని తేల్చి చెప్తాడు అనేది పాపం తెలియదు కదా వారం రోజుల బట్టి వర్షాలు కురుస్తూ ఉంచే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎటు చూసినా కూడా అరే రైతులకు సంబంధించిన పంట గురించి రాయండి పేపర్లు కల్లాలలో మొలకెత్తిన పంట గురించి పేపర్లు రాయవు ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి చెప్పిందట సన్నాలకు ఊతమిత్తందట ప్రభుత్వం అది రాయడానికి సన్న వర్లతో బోనస్ స్టార్డ్ గోడు ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని డిప్యూటీ సీఎం బట్టి తడిసిన మొలకెత్తిన వర్లను వడ్లను కూడా మద్దతు ధరకు కొంటాం కొనుగోలు చేసిన మూడు రోజులలో రైతుల ఖాతాల్లోకి నగ నగదు వరి వేస్తే ఉరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నేతల కసు స్వార్థం కోసం రైతులను ఆగం చేయొద్దని హితవు ఏం పీక్ పెట్టిల్ ఈ మాటలు తెలంగాణ రాష్ట్ర కూడా సన్న కాదు అన్ని వర్లకు కొంటాం మీరు ఎంతైనా వండించుకోరు ఐదు వందలు ఇస్తా మీ ముఖ్యమంత్రి చెప్పిండు మంది చెప్పలే అంటే విపక్షాలు ఎవరూ చెప్పలేదు ఇక టీజీఎస్ ఆర్టీసీ టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్ టీజీ ఎస్ అట ఆర్టీసీ లోగోలో కూడా మార్పులు చేర్పులు ఎవ్వడ అధికారంలోకి వెళ్తే వాని ఇష్ట రాజ్యం ఇదేదో వాని అయినప్పుడు వీళ్ళు సామంత రాజులైనట్టు ఎవడు అధికారంలోకి ఎస్తే వాడు ఇక తెలంగాణ అనే పేరును కూడా తీసేస్తారు నాకు తెలిసి భవిష్యత్తులో తెలంగాణ అనే పేరు తీసేసి ఆంధ్రా నుండి విడిపోయిన తెలంగాణ రాష్ట్రం అని పెట్టినా ఆశ్చర్యం లేదు ఎవడు అధికారంలోకి వస్తే వాడు ఇష్టం ఉన్నట్టు మారుస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా ఇక ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్ ఆఫీసర్లు పది యూనివర్సిటీలకు ఆఫీసర్లు నియమించిన సర్కార్ ఓయూకు దానకిషోర్ జయంతికు బుర్ర వెంకటేశ్వరం జూన్ పదిహేను వరకు ఇన్ఛార్జ్ వీసీల కాలపరిమితి ఆలోపే కొత్త వీసీలను నియమించేలా ఏర్పాట్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి ఇక మీరు దాని గురించే మాట్లాడాలి నేను దాని గురించే చెప్పాలి ఇక ఇంకొకటి ఉండాలి కదా రైట్ ఇక మన మన పత్రికలకు పోదాం వాస్తవాలు చెప్పే పత్రికలకు ఓదాం బోగస్ కాంగ్రెస్ పోయి మోసపోయాం పోయాం మోసపోయాం ఆరు గ్యారెంటీలో పేరుతో న్యాయవంచనా అమల్లో తీవ్ర జాప్యం రైతు భరోసా లేదు రైతు బంధు మాత్రమే సన్నాలకే ఐదు వందల బోనస్ ఐదు వందలకే గ్యాస్ బండ కొందరికే అధిక బిల్లులతో గృహజ్యోతి ఉష్కాకి రుణమాఫీకి ఇంకా సమయం ఉంది తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముచ్చట లేదు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డేది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడ వేశారు నాలుగు వేల పింఛను ఎక్కడ హామీ ఏమో కొండంతా అమలు చేసేదేమో పిసరంత నిండా ముంచేసిన కాంగ్రెస్ పార్టీ రైతులు యువతలు మహిళలలో తీవ్ర ఆగ్రహం మార్పు అంటే భయపడేలా చేస్తున్న రేవంత్ సర్కార్ సామాన్యుడిలో నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వం ఇది వాస్తవం ఏం జరిగింది మహిళలకు సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు దాంతో పాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అని ఒక హామీ ఇచ్చులు రైతు భరోసా ప్రతి ఏటా కూడా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంటకు ఐదు వందల బోనస్ మల్లోటి గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇంద్రమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గడుల ఇంటి స్థలం యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అరచేతికి తేనె పోసి మోచేతిని నాకించిన తరహాలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అలవికాని హామీలతో నమ్మించి నిండా ముంచేస్తారు రైతులు వృద్ధులు దివ్యాంగులు మహిళలు యువతకు ఎన్నో ఆశలు కల్పించి చివరికి చేతులెత్తేస్తారు ఆరు గ్యారంటీలతో మభ్యపెట్టి హస్తం పార్టీ అమలు చేయమంటే తేదీలలో మాయ చేస్తుంది ఇదేంటని అడుగుతే ఓట్లు వేస్తూ కాలం గడిపేస్తుంది ఇవన్నీ పక్కన పెడితే నీళ్లు గోరంతా కరెంటు కొరత విత్తనాల కొరత నీళ్ళ కొరత కరెంటు కోత విత్తనాల కొరత అసలు కాంగ్రెస్కు విశ్వసనీయతే కొరత అన్నట్లుగా నేడు పరిస్థితులు ఉన్నాయి నమ్మకం అనే పదానికి తమ డిక్షనరీలో చోటు లేదన్నట్టుగా కాంగ్రెస్ వివరిస్తుంది చివరకు జనం బోగస్ కాంగ్రెస్ పోయాం మోసం అనుకొనుక తప్పడం లేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంది అంటే నమ్మినం సరే మార్పు మార్పు పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పా అసెంబ్లీ ఎన్నికలలోనే ఆఖరికి ఎప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అయిందో జనవరి నుంచి అప్పటి నుంచే నీళ్ళకి ఇబ్బంది అయిపోయినప్పుడే అప్పుడే మోసపోయినమైనప్పుడు గ్రహించినప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలలో ఏ తీర్పేసి అనేది ఇక ఎన్నికలు అయిపోయినాయి కదా ఇంకొక వారం పదిహేను రోజులలో అవి కూడా ఎన్నికల ఆ రిజల్ట్స్ వస్తే అప్పుడు తెలిసిపోతుంది తెలంగాణ ప్రాంత జనాలు ఎంత చైతన్యవంతులు ఎంత పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళు వీళ్ళలో మార్పు మార్పు అని చెప్పి నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయేలా లేకపోతే నిజంగా ప్రజల తీర్పును వాళ్ళ యొక్క తీర్పును కుండ బద్దలు కొట్టిల్లా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం గురించి ఎట్లా చెప్పాలి ఏ మాటకు చెప్పినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా మోసం చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే గత ప్రభుత్వానికి సంబంధించిన రోజులు గుర్తొస్తాయి కాంగ్రెస్ వస్తే మనం ఏంటి అంటే బ్రతికి బట్టగట్టలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ వస్తే నమ్మక ద్రోహం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ అనేది ఒక మోసకారితమైన పార్టీ ఈ పార్టీకి సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారంటీలకు సంబంధించిన భరోసా కార్డు ఏదైతే ఉందో ఇగో ఈ ఆర్ గ్యారంటీల భరోసా కార్డు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేయడానికి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా పూర్తి స్థాయిలో వారికి అన్యాయం చేయడానికి ఒక కుట్రపూరితమైన అలవికాని హామీలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోతున్నది ఈ పార్టీ ఈ పార్టీని నమ్ముకొని ఇంకా మేము బతుకు సాగిస్తాం ఈ పార్టీని నమ్ముకొని ఖచ్చితంగా నమ్మకు నమ్మకం ఉన్నదంటే ఇక చెవిటోడు ముందు మోదినట్టే ఇది వాస్తవమైన విషయం ఎవరు ఏమైనా అనుకోరు కానీ వీళ్ళు ఇచ్చే హామీలు ఎట్లున్నాయి అంటే అసలు అలవి కాని హామీలు నాకు తెలిసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క బడ్జెట్ పక్కన ఉన్న పాకిస్తాన్ చైనా లేకపోతే భూటాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ దేశాలకు సంబంధించిన బడ్జెట్ తెప్పుడు సరిపోతుందేమో ఈ ఆర్ గ్యారెంటీలు అమలు చేయడానికి లేకపోతే కాదన్నా వీళ్ళు మోసం చేయడానికి ఏంది అంటే వాళ్ళకి కావాల్సింది అధికారం ఆల్రెడీ ఇప్పటికీ ఒక్కొక్కరికి తరాలకు సరిపడే ఆస్తిని పోగేసుకున్నారనేది ఒక చర్చ కూడా కొనసాగుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతుంది నేను చెప్తున్నా కదా ఈ బోగస్ కాంగ్రెస్ పోయే కాలం తొందరలే ఉన్నది అంటూ చెప్పిన పరిస్థితి నిన్న నేను చూపెట్టిన కదా లైవ్లో నో స్టాక్ అనేది మళ్ళీ పాత రోజులు విత్తనాల కోసం పాస్ పుస్తకాలతో క్యూ లైన్లు ఉదయం నుంచి పడిగాపులు అయినా దొరకని విత్తనాలు దుకాణాలలో నో స్టాక్ బోర్డు దృశ్యాలు ఆందోళనలో తెలంగాణ రైతాంగం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎటు చూసినా ఒకటే అంశం ఆల్రెడీ ఇప్పటికే రైతులకు కరెంటు కోతలతో చుక్కలు చూపెట్టేళ్ళు సాగునీరు తాగునీరు అందియక సుక్కలు చూపెట్టలు ఆ తర్వాత రైతు భరోసా ఇవ్వక సుక్కలు చూపెట్టేలు రైతు బీమా పరిస్థితి అదే అయిపోయింది చివరికి పంట కొనుగోలుకు సంబంధించి అదే జరిగింది కొనుగోలు కేంద్రాలలో గదే పరిస్థితి అయిపోయింది ఆఖరికి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఐదు వందల రూపాయలకు సంబంధించిన బోనస్ అనేది బోగస్ అయిపోయింది చివరికి ఆఖరికి విత్తనాల కొనుగోలుకు సంబంధించి కూడా అప్పుడే నో స్టాక్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా వాళ్ళను చేరదీస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది రైతు ప్రభుత్వం కాదు ఈ విషయం యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి ఇక గిజ్జుడు రి ఆ తర్వాత ఇయోజుడు రీ మందు బావులం మేము మందు బావులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మంత్రులైతే అయినాము గాని కొత్త కొత్త పేర్లైతే దచ్చినం ఒకసారి చూడాలి వీళ్ళు బుమ్ బుమ్ చుక్ చుగ్ లగ్ లగ్ అనే పేర్లతోనే కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి ఏంది మందు ముగుస్తున్నది మద్యం కొరతపై మంత్రి జూపల్లి రైతుల కష్టాలపై పట్టించుకొని సర్కార్ మందు కొరత అనగానే ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి నీళ్ల కొరత విద్యుత్ కొరతలపై మాట్లాడని వైనం రైతుల కంటే మందుబాబుల నుంచి వచ్చే ఆదాయం పైనే కన్ను రైతుల కష్టాలపై ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ అమాత్యులు మద్యం కొరత అంటూ సోషల్ మీడియాలో వార్తలు రాగానే స్పందిస్తున్నారు మద్యం పుష్కలంగా ఉందంటూ మందుబాబులకు భరోసానిస్తున్నారు ఓ పక్కన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టించుకుని పట్టించుకునే నాదుడే లేడు ధాన్యం కొనుగోళ్లపై పంట నష్టంపై నీటి కొరతపై విద్యుత్ కోతలపై మాట్లాడని నాయకులు ఇప్పుడు మందుబాబుల విషయంలో అర్జెంటుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటని కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అయితే వీళ్ళు ఎలాంటి బ్రాండ్లను తెలంగాణలో అధికారంలోకి తీసుకురాబోతున్నారు అంటే చాలా కొత్త కొత్తగా ఉన్నాయి వీళ్ళ బ్రాండ్లు బుమ్ చుక్ చుక్ చక్ చక్ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే బ్రాండ్లు మీకు దర్శనమిస్తున్నాయో ఈ తెలంగాణలో కూడా గవ్వే దర్శనమిస్తున్నాయి అనేది చాలామంది కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర కూడా ఒకటే ప్రధానమైన అంశం వీళ్ళు మద్యం బాబుల కోసం మాత్రమే అప్పుడు గత ప్ర వచ్చింది ఐదు వేల కోట్ల కమిషన్ అయితే తీసుకున్నారు ఆఖరికి అయిపోయింది అది ఇక దానితో పాటుగా ఏంది ఐదు వేల కోట్ల కమిషన్ దాంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటం నాసి రకం లిక్కర్ బ్రాండ్ల ప్రవేశపెట్టడానికి సిద్ధమైన రేవంత్ సర్కార్ దీంట్లో ప్రధానంగా కొన్ని ఇతర రాష్ట్రాల తరహాలో బుమ్ బుమ్ అనే బ్రాండ్ రాబోతుంది ప్రజడెంట్ మోడల్ అనే బ్రాండ్ రాబోతుందట స్పెషల్ స్టేటస్ వంటి బ్రాండ్లు తెలంగాణలో అమ్మేందుకు స్కెచ్ చేస్తున్నారట కృత్రిమ కొరత సృష్టించి నాసి రకపు బ్రాండ్లు తెచ్చేందుకు చక్రం తిప్పుతున్న ఓ మంత్రి తమ్ముడు కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అనే పరిస్థితి రాబోతున్నది అర్థమైంది ఇప్పటికైనా జుమ్ జుమ్ చుక్ చుక్ బుగ్ బుగ్ ఇది తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రధానమైన అంశం ఇక వీళ్ళ మద్యం ఎట్లా అమ్ముతున్నది అనేది కూడా మీరు కూడా చూస్తున్నారు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇక చూడు మందు ముగుస్తున్నదట అక్కడ రైతులకు సంబంధించి వానాకాలం రాబోతుంది ఆ పంటలు కొనుగోలు చేద్దామన్న సిగ్గుశారం లేదు మరి విద్యా సంస్థ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నది వాళ్ళకు అన్ని ఎక్కువ వాళ్ళకు కావాల్సినది ఏదైతే ఎక్విప్మెంట్ ఉన్నదో అన్ని రకాలుగా వాళ్ళకు సెట్ చేద్దామని లేదు ఈ దొంగలు లంగలు కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదంటే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నదంటే అంత మద్యం మీదనే నడుస్తున్నది అని చెప్పిలో అరే బాడకలు సిగ్గుండాలరా ఇప్పుడు కూడా గైదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం మీదనే డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది వీళ్ళేం పతితులు శుద్ధ పూసలు కడిగిన ముత్యాలు కాదు వీళ్ళు వాళ్ళకంటే డేంజర్ కేసీఆర్ కంటే డేంజర్ వీళ్ళు నేను చెప్పిన కదా బొమ్ బొమ్ ప్రెసిడెంట్ స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్లను తెలంగాణకు తెయబోతుంది మందు ముగుస్తుందట ఈ మందు ఎందుకు ముగుస్తుంది దాని మీద సోయలేదు కమిషన్ కావాలే వాళ్ళకు నీళ్ళు కావాలి ఇచ్చినవా కరెంట్ కావాల ఇచ్చినవా మద్యం మీద ఉన్నంత సోయి ప్రభుత్వ దావకాల్లో బాగు చేసే సోయి లేకపాయ రైతులను ఆదుకునే సోయి లేకపాయ ఏం మనసులు రానాయన మీరు చిచి ఇక అంబేద్కర్కు అవమానం రాజీవ్ గాంధీకి పూలహారం నిన్న నేను చెప్పలే ఇది ఇది ఏంది అంటే అంబేద్కర్ దండేయాలంటే ఎన్నికలు కూడా అడ్డత్తుంది కాంగ్రెస్ మార్కు పాలన ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ ఏంది స్టాట్యూను పట్టించుకుని రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకున్నవైనా ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళ్ళు కోడ్ ఏమైంది అంటున్న నెటిజన్లు సీఎం తీరుపై తీవ్ర ఆగ్రహం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది నేను నిన్నే చెప్పలే అంబేద్కర్కు సంబంధించి విగ్రహానికి పూలదండ వేయాలంటూ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది మరి రాజీవ్ గాంధీకి సంబంధించి పూలదండ వేయడం అంటే ఎన్నికల కోడ్ అడ్డు రాదు నేను చెప్పినా కదా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్న నీతి మరోసారి వరంగల్ ఎంజీఎంలో కరెంటు కట్టి ఎంజిఎం ఆసుపత్రిలో మరోసారి పవర్ కరెంట్ కట్టయింది మంగళవారం కరెంటు పోగా చీకట్లలో రోగులు రోగుల బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనరేటర్ కూడా వెంటనే పనిచేయకపోవడంతో ఆక్సిజన్ పేషెంట్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు గత డిసెంబర్ ముప్పైన ఇలానే కరెంటు పోవడంతో గంటసేపు చీకట్లోనే ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది నాటి ఘటనకు తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే ఇక చెప్పవాయా రేవంతు సర్కార్ దామోదర రాజ్య నరసింహాజీ కిదర్రే జీ ఇగో వైద్యశాఖకే ఇక జూడూరీ మీకేన కరెంట్ కనబడుతున్నదా చీకట్లల్లో వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి ఆక్సిజన్ అందక రోగులు విల విల ఈ వార్తలు శాటిలైట్ ఛానళ్ళ ప్రముఖ దినపత్రికల రావు చెప్తున్నా కదా నీతి లేని జర్నలిజం అది ఇక ఆర్టీసీలో బస్సుల కొరత మూలన పడ్డ పాత బస్సులు పాత బస్సుల తోనే నెట్టుకొస్తున్న సంస్థ ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు విద్యా సంస్థలు తెరుచుకుంటే చుక్కలే అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఐలెక్ నేను చెప్పలే ఇప్పటికే చాలా మందికి కూడా తెలుసు ఇక తెలంగాణలో పండించేదే దొడ్డ దొడ్డు వర్లు బోనస్ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ కుట్ల సన్న డిమాండ్ ఉంది అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్ హరీష్ రావు అన్నా మీరు ఎంత దించినా ఏం చేసినా కూడా వాళ్ళకి సిగ్గు శరాలు రావే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది లుచ్చా ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రభుత్వం ఈ ప్రాంత పార్టీ కాదు కదా అది పరాయి పార్టీ వాళ్ళకి ఎందుకు వాళ్ళకెందుకుంటుంది యజోడు అందుకోసమే ఇక్కడ అన్ని రకాల ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోవడంతో ఇప్పుడు సన్నవర్లకు మాత్రమే చెల్లిస్తానడం మోసం చేయడమేనని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు మాట తప్పిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మంగళవారం సూర్యపేట మార్కెట్ ఎదుట సీఎం రేవంత్ దిష్టిబొమ్మన దహనం చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది యజోడు సూర్యపేటలో రైతులు ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏమో హామీ ఇచ్చినావు నువ్వు చేసే పని పరిస్థితి ఏందని సిగ్గు శరం ఇంత తీసే ఇది పరిస్థితి తెలంగాణలో ఇది పరిస్థితి అయ్యో సులభులను కూలగొట్టారు శిలా పలకంపై బీఆర్ఎస్ నేతల పేర్లు ఉండడంతో పబ్లిక్ టాయిలెట్స్ కూల్చివేత కాంగ్రెస్ నేతల దుచ్చేర్య పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగపల్లి ఎక్స్ రోడ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ నిర్వహించిన సులభ కాంప్లెక్స్ ఇది మంత్రి నియోజకవర్గంలో రాజకీయ ప్రతి కార్యచ్ఛతో రగిలిపోతున్న కాంగ్రెస్ నాయకులు అక్కడి శిలాపలకంపై బీఆర్ఎస్ ప్రజాప్రతిల పేరుండడంతో జీర్ణించుకోలేకపోయారు మంగళవారం సులభ కాంప్లెక్స్ని ఇలా కూల్చేస్తారు సిగ్గుశం ఉండాలి ఇయో ఇది కాంగ్రెస్ వాళ్ళ యొక్క పరిపాలనలో అద్భుతమైన పరిపాలన ఇది ఒకటి రెండు పోవడానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళ పేర్లున్నాయని కూల్చేసిల ఆ కూల్చేసిన వానికి ఎందుకు సిగ్గుశం లేదో వాడేం మనిషో అక్కడ ఉన్న అధికారులు ఏం బిక్తున్నారో నాకైతే అర్థమవుతలేదు డైరెక్ట్ ముచ్చట ఇది నాడు ఎరువుల కోసం నేడు విత్తనాల కోసం పదేళ్ల కిందట సీన్ రిపీట్ అంతే మరి కాంగ్రెస్ అంటే ఏమనుకుంటాను నువ్వు కాంగ్రెస్ మూడు సెర్ల నీళ్ళు అవుతుంది ఇంకా అసలు అసలు ముందున్నది ముసల పండుగ ఇది ట్రైలర్ మాత్రమే కాంగ్రెస్ది ఓ కొడుక నానా యాగి ఉంటుంది చూడరీ అన్నమో రామచంద్ర అని ఏడవకపోతారా కరెంటో రామచంద్ర అని ఏడవకపోతారా నేను చూడకపోతానా నేను చదవకపోతానా ఇంత పేగులన్నీ నొప్పి పెట్టేలా అరిసి అరిసి ఆరిచి అన్నా దయచేసి మన తెలంగాణ ప్రాంతం ఆగమైపోతున్నదన్న గుర్తుపెట్టుకోరన్నా మన రాష్ట్రానికి సంబంధించి మనం కాపాడుకోవడన్నా దయచేసి వినండి అన్నా అంటే ఎందుకు వింటాం మనం సెంట్రల్లో మోడీ రావాలంట స్టేట్లో కాంగ్రెస్ ఉండాలన్న ఇది వాళ్ళ యొక్క దుశ్చర్య చి రాష్ట్రంలో మద్యం కొరతే లేదురా బ్రాండ్ అని కింగ్ ఫిషర్ లైట్ అట అడుగుతుర్రుమ్ మామూలు మా దొరకలేదట కొందరు రాయటోళ్ళు ఉన్నారు కదా చెప్పిన కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇక ఇదో కథ దిశమ్మ దిశమ్మ ఏం రాసుకది ఇక మీద కథ ఏంది రిజర్వేషన్లను వ్యతిరేకించిన నెహ్రూ అంబేద్కర్ లేకుంటే ఎప్పటికీ అమలు చేసేవారు కాదు నాటి సీఎంలకు రాసిన లేఖలలో స్పష్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఇక ఏంది మొత్తం రిజర్వేషన్లు ముస్లిం హిందువుల వైపు అయిపోయిన ఇదో కథ లుచ్చ రాజకీయాలు చి బోనస్ పాలిటిక్స్ సన్నాలకు ప్రకటించడంపై రాజకీయ దుమారు ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం బోనస్ను సన్నాలతో మొదలు పెట్టాం ఇక్కడ టైటిల్ మాత్రం ఏంటి అంటే నేను కడిగిన హానుమత్యాన్ని సొక్కపూస అన్నట్టుగా రాసిర్రు టైటిల్ బోనస్ పాలిటిక్స్ అని ఇగో ఇక్కడ వాళ్ళకు మొత్తం బి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు రాశారు బోనస్ బోనస్ను సన్నాలతో మొదలు పెట్టినమాట అరే ఓన్లీ సన్నాలకే ఇస్తా అని చెప్పినరా బాడకవులు రాసే బాడకవులు ఎట్లున్నారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు తిడుతున్నారు నేను ఏమంటలేను నాకు అసలు బూతులే రావు నిజం చెప్తున్నా మొత్తం తెలంగాణ ప్రాంత బిడ్డలు వాళ్ళ ఆత్మ ఘోషించి నాలోపల ఆవయించి చెప్పిస్తాను ఇట్లా అర్థమవుతుందా ఓన్లీ సన్నాలకే అని చెప్తే సన్నాలతో మొదలు వేచ్చిన ఎవరు చెప్పిండు నాకు చెప్పు ఏ మినిస్టర్ చెప్పిండు పోదాం పావన్ దగ్గర ఎందుకే తెలంగాణ బిడ్డలందరినీ మోసం చేస్తారు ఇట్లా అడ్డమైన రాతలతోనే తెలంగాణ ప్రాంత బిడ్డలని ఎందుకు మోసం చేస్తారు ఇట్లా మూడు రోజులలోనే ధాన్యం కొనుగోలు పేమెంట్స్ అసలు కొంటలేర్ర నాయన అంటే మూడు రోజుల ఏమన్నా నా కోట రేసినాం అయింది ఏం మాట్లాడుతున్నావు అసలు కుంటలేర్రనాయన అంటే మనం మూడు రోజులల్లోనే పేమెంట్స్ అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు అన్నీ తలతిక్క మాటలే ప్రతిపక్షాలు కావాలనే రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయి గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోళ్ళలో ముందు మొలకెత్తిన ధాన్యాన్ని కొంటాం దొడ్డు రకానికి ఇవ్వాలని డిమాండ్ సన్నాలను ప్రోత్సహించేందుకు బోనస్ అంటున్న ఆఫీసర్లు ఆఫీసర్ల వాడే ఏ ఆఫీసర్ రా రే ఇది ఎవర్రా రాసింది రా ఏ ఆఫీసర్ అడిగిండోరా సన్నాలను ప్రోత్సహించేందుకే బోనస్ అంటున్న ఆఫీ ఈ దిశ అనిపించలేదు ఇంకా నీకు మనిషివి కాదా ఏం రాతాలి ఇవి నా రాతివి కాదా గంగిరెద్ది నీ వార్తలన్నీ రాసిన ఇరవై వీడియోల వీడియోలలో నీ వీడియోలు అన్నీ మంచిగా దాసిపెట్టినా నువ్వు అప్పుడు ఏం రాసినో ఇప్పుడు ఏం రాస్తానో రాసిపెట్టిన దిశ ఎవన్ దగ్గర బ్యాగులు తీసుకున్నారు ఏంది నీ రాతలు జర్నలిజం ఇజ్జదిస్తాంది వి సిక్స్ అదేంది వెలుగు పేపర్ ఒకటి ఆంధ్రజ్యోతి ఒకటి ఈనాడు ఒకటి దిశపత్రికలు దిశ పత్రికలు తెలంగాణకు నాశనకాలాన్ని చెత్తానే శ్మశాన గడ్డం చేయడానికి తయారైన ఈ పేపర్లన్నీ చి ఏ ఆఫీసర్ అన్నాడో ఎందుకు రాస్తాడో నాకు అర్థం ఖరీఫ్ సీజన్ టైంలో ఇరకాటంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అనుమానాలు ప్రస్తుత ధాన్యం కొనుగోలులో సమస్యలు మరోవైపు విత్తనాల కోసం అన్నదాతల క్యూ ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లలో సమస్యల రైతుల గురించి ఒక్కరోజన్నా ఫోటో వేసిన అవరో సన్నాసి ఈడ ఫోటో ఎత్తానవు కానీ రైతుల ధాన్యాలకు సంబంధించి నీ నీ పేపర్ మొత్తంలా నిన్న చూపెడితే ఎక్కడన్నా కనబడ్డదా అన్నీ అబద్ధాలు ఇంకేం రాసిన పారిశ్రామిక ప్రప పారిశ్రామిక వృద్ధితో ప్రపంచం ఆ సోది ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు అంత బ్లాక్మెయిలర్ అది రాష్ట్రంలో యూ ట్యాక్స్ రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమ్మకు మొత్తం తొమ్మిది వందల యాభై కోట్ల కుమ్మక్కు అందులో నుంచి కేసీ వేణుగోపాల్కు ఐదు వందల కోట్లు బీజేపీ ఎమ్మెల్యే ఎలఐటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు యూ ట్యాక్స్ పచ్చే అబద్ధం పాపులారిటీ కోసమే ఎలైటీ తపన అందుకోసమే నిత్యం కాంట్రవర్సీ కామెంట్ అర్ధరహిత ఆరోపణ చేస్తే సహించమంటూ మంత్రి ఉత్తమ్ చెప్పిన పరిస్థితి సరే నిజాలనట్టే తీసుకొచ్చి చూపెట్టా ఎలైటి ఇంకేం రాసిన మేడిగడ్డ రిపేర్ బాధ్యత ఎల్లంటిదే ఇదే కథం లేదు కాంగ్రెస్ పార్టీని పైనున్న జస్టిస్ గారు ఒక మాట అంటే ఇప్పుడు రాష్ట్రం అనేది ఏందీ లేదు ఇవ్ ఇవన్నీ రాయర్వీలు నేను చెప్తున్నా కదా నీ అందుకో తెలంగాణ ప్రాంత బిడ్డలకి చెప్పినాయి ఈ టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఈ దొంగల అందరు కలిసి ఆగమాగం వార్తలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేస్తున్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అన్యాయాలు అక్రమాలు చోటు చేసుకుని నిజాలను మనం మాత్రమే చెప్తున్నాం కాబట్టి వాస్తవాలను గుర్తించండి అంటూ నేను ఎప్పటి నుండో చెప్తున్నా ఆ కిందున్న నెంబర్కు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సహకారం అందించండి అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను